హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాప్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అందుకే వీడియోను ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోండి. మనం ఇప్పటి వరకు చాలా రకాల జీవుల్ని చూసాం, అందులో కొన్ని వింతగా విచిత్రంగా ఉంటాయి. కొన్ని రకాల జీవులు చూస్తే మనకు నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి వాటిలో ఇప్పుడు ఒకటి నేను మీకు చూపించబోతున్నాను. ఒకసారి ఈ ఫోటోను చూడండి. ఇది ఒక చెట్టు ఆకులా కనిపిస్తుంది కదూ, నిజానికి ఇది ఆకు కాదు, ఇది ఒక రకమైన పురుగు. అవును, ఒకసారి ఈ వీడియో క్లిప్ని చూడండి. చూడడానికి చాలా వింతగా ఉంది కదూ. ఇది పైలిడి అనే జాతికి చెందినది. ఇలాంటివి మన భూమి మీద 50 రకాలకు పైగా పురుగులు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఆకుల్ని, కొన్ని రకాల కూరగాయల్ని ఆహారంగా తీసుకుంటాయి. ఇవన్నీ ఎక్కువగా సౌత్ ఆసియాలో, ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తాయి. ఈ పురుగుల వల్ల మనకు ఎటువంటి ప్రమాదం ఉండదు. మనం ఏదైనా పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనకు కావలసిన వస్తువులు తీసుకుంటూ ఆ షాప్ మొత్తం తిరగడం కష్టమని ట్రాలీస్ని తీసుకువచ్చారు. ఈ ట్రాలీస్ను అంత పెద్ద షాపింగ్ మాల్లో మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉందని, కస్టమర్లకు ఇంకా మంచి కంఫర్ట్ అందించాలని సౌత్ కొరియాలోని ఒక షాప్ కొత్త టెక్నాలజీ తీసుకొచ్చింది. ఆ షాప్ పేరు టెస్కో హోమ్ ప్లైస్. అయితే ఇక్కడ షాపింగ్ చేయడానికి ఎటువంటి వస్తువులు ఉండవు, మనకు కావాల్సిన వస్తువులన్నీ డిజిటల్గా డిస్ప్లే అవుతాయి. దీన్నే వర్చువల్ షాపింగ్ అంటారు. ఈ షాప్లోకి ఒక యాప్ ఉంటుంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకొని మనకు కావాల్సిన వస్తువు యొక్క క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మన ముందుకు కనిపిస్తాయి. అలాగే ఆ వస్తువు యొక్క 3D ఇమేజ్ కూడా డిస్ప్లే అవుతుంది. ఇలా మనకు కావాల్సిన వస్తువులను సెలెక్ట్ చేసుకుంటే మనం ఇంటికి వెళ్ళేలోపే అవి హోమ్ డెలివరీ అయిపోతాయి. అమెజాన్. ఈ అమెజాన్ ద్వారా మన లైఫ్ ఎంతవరకు సులభతరం అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో ఉంటూ మనం కావాల్సిన వస్తువులను ఈ అమెజాన్ ద్వారా ఈజీగా పొందుతున్నాం. అయితే మీకు తెలుసా, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఈ ఇమేజ్ వచ్చేసి అమెజాన్ యొక్క పాత లోగో, రైట్ సైడ్లో కనిపిస్తున్నది అమెజాన్ యొక్క కొత్త లోగో. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, అమెజాన్ తన పాత లోగోను ఎందుకు మార్చింది అనేది. మీరు ఇక్కడ ఓల్డ్ లోగోను క్లియర్గా గమనిస్తే అది చూడడానికి హిట్లర్ మిసైల్ లాగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ విషయాన్ని ప్రజలు ముందుగా గమనిస్తే అమెజాన్కి తమ ప్రోడక్ట్పై ఇంపాక్ట్ పడుతుందేమోనని ముందే గ్రహించి ఈ లోగోను చేంజ్ చేశారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ యారో స్మైల్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఈ యారోను మీరు చూస్తే ఏను జెడ్ను కలుపుతున్నట్టుగా ఉంటుంది. దీని అర్థం అమెజాన్లో A to Z అన్ని వస్తువులు దొరుకుతాయని అర్థం. మీలో చాలామంది ఈ విషయాన్ని గమనించే ఉంటారు. మనం ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా ఆ పేపర్కి కింది భాగంలో 4 రంగులతో చుక్కలు ఉంటాయి. అవి ఎందుకో తెలుసా? ప్రతి పేపర్లోనూ కింది భాగంలో కానీ మూలలో కానీ రంగులతో చుక్కలు ఉంటాయి. వాటిని CMYK అంటారు. ఇక్కడ C అంటే సియాన్, అంటే బ్లూ కలర్ అని అర్థం. M అంటే మెగెంటా అని, అంటే పింక్ కలర్ అని అర్థం. అదే Y అంటే యెల్లో కలర్ అని, K అంటే బ్లాక్ అని అర్థం. పేపర్ని ప్రింట్ చేసే సమయంలో ఈ కలర్స్కు సంబంధించిన ప్లేట్స్ అన్నీ ఒక పద్ధతిలో అమర్చబడి ఉంటాయి. అవి వాటి స్థానంలో ఉంటే ప్రింటింగ్ సరిగ్గా వస్తుంది. ఒకవేళ ఈ కలర్ ప్లేట్స్ అనేవి వాటి స్థానంలో సరిగ్గా లేకపోతే ప్రింటింగ్లోని అక్షరాలు కానీ ఫోటోస్ కానీ సరిగ్గా ప్రింట్ కావు, అంటే బ్లర్గా వస్తాయి. న్యూస్ పేపర్లోని మధ్య భాగంలో సరిగ్గా ప్రింట్ అవుతుందా లేదా అని ప్రతిసారి చెక్ చేయడం చాలా కష్టం. కాబట్టి పేపర్కి చివరిలో ఉండే CMYK యొక్క కలర్ డాట్స్ని గమనించినట్టయితే ఈ న్యూస్ పేపర్ సరిగ్గా ప్రింట్ అవుతుందో లేదో మనం తెలుసుకోవచ్చు. సో గాయ్స్, విన్నారు కదా మొత్తంగా ఇవి ఈ వీడియోకు సంబంధించిన పూర్తి విషయాలు. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ మీకు బాగా నచ్చిందో కింద కమెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.